మిత్రులారా, చూశారు కదా మనిషి మొహం ఎంత అందంగా ఉందో. మనిషిని గుర్తుపట్టారు కదా. గుర్తుపట్టకపోవడానికి ఏముంది? ఈ వ్యక్తి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. జెలెన్స్కి అందగాడు, ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. ప్రజలందరూ ముచ్చటపడి రాష్ట్రపతి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అందగాడికి ఎక్కడైనా ఆ మాత్రం విలువ ఉంటుంది. మరి అదే జెలెన్స్కి గారి పక్కన ఇంకో అందగాడిని తీసుకొచ్చాం. ఈయన మహేష్ బాబు కంటే అందంగా ఉన్నాడు కదా. అఫ్ కోర్స్ మేము తీసుకొచ్చింది కొద్దిగా పాత ఫోటో, గుర్తుపట్టారు కదా. అదేనండి మన యువరాజు, కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ గారు. ఇద్దరిని ఇలా పక్క పక్కన చూస్తుంటే ఏమనిపిస్తుంది? కవల పిల్లల్లా లేరు. ఇద్దరు ముద్దు ముద్దుగా ఒకేలా ఉన్నారు అన్నది ఒక్కటే ఇద్దరి మధ్య సారూప్యత కాదు సార్. జెలెన్స్కీ గారు వెళ్ళి అమెరికా కాంగ్రెస్లోనూ యూరోప్ పార్లమెంట్లోనూ స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మన రాహుల్ గాంధీ గారు అమెరికాలోనూ యూరోప్లోనూ ప్రెస్ మీట్లు ఇస్తూ ఉంటారు, నోటికి వచ్చింది వాగుతూ ఉంటారు. అది కూడా ముద్దు ముద్దుగానేనండోయ్. జెలెన్స్కీ గారు ఎక్కడ మాట్లాడినా సరే అమెరికా మరియు యూరోప్ దేశాల వారు రాసిచ్చిన మ్యాటర్ని చాలా చక్కగా చదవగలరు. సేమ్ అదే తరహాలో మన రాహుల్ గాంధీ గారు చైనా వారు జార్జ్ సోరోస్ గారు రాసిచ్చిన కాగితాలను అంతే చక్కగా చదువుతారు. ఇద్దరికీ తేడా అల్లా, ఆయన ఆల్రెడీ ఆ దేశానికి ప్రెసిడెంట్ అయిపోయారు. ఈయన ఇక్కడ మన దేశానికి ఇంకా ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు. ఆయన అక్కడ ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడి ప్రజలకు ఏమి ఇచ్చారో ఈయన కూడా రేపు పొరపాటును ఇక్కడ ప్రధానమంత్రి అయితే ఇక్కడి ప్రజలకు కూడా అదే ఇవ్వగలరు. ఆయన ముందు చూపు తెలివి చాలా అద్భుతమైనవి. ఆ ముందు చూపు తెలివితో ఆయన చేసిన పని వల్ల సుమారు 200,000 మంది ఆ దేశపు పౌరులు యేసుక్రీస్తుల వారిని వెతుక్కుంటూ పరలోకానికి వెళ్ళారు. 400,000 మంది బహుశా వాళ్ళు నాస్తికులు అనుకుంటా, యేసుక్రీస్తుల వారి మీద నమ్మకం లేదనుకుంటా, అందుకని యేసుక్రీస్తుల వారిని వెతుక్కుంటూ పరలోకానికి వెళ్లకుండా ఆ దేశంలోంచి బయటకు వచ్చి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళారు. అదే రేపు 2024 ఎన్నికలలో ఈ భారతదేశ ప్రజలందరూ ఉక్రెయిన్ దేశస్తులు ఎలా అయితే ఈ జెలెన్స్కీ గారిని ఎన్నుకున్నారో అలాగే ఇక్కడ కూడా ఈ భారతదేశపు ప్రజలు ఈ రాహుల్ గాంధీ గారిని ఎన్నుకుంటే గనక ఆయన కూడా ఆ సౌకర్యాలన్నీ ఇక్కడ భారతీయులకు కల్పించగలరు. పాకిస్తాను చైనా ఈ దేశాన్ని ఆక్రమించుకుంటూ ఉంటే ఆయన వెళ్ళి యూరోప్ మరియు అమెరికా దేశాలలో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవ్వగలరు. అంతేకాకుండా వారి కోరిక తీరుస్తున్నారు కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లేం కర్మ, వాళ్ళ పార్లమెంట్లో కూడా స్పీచ్లు ఇప్పిస్తారు రాహుల్ గాంధీ గారి చేత. అసలు ఈ విషయం ఎందుకు ఇంత మాట్లాడుతున్నావురా అని మీరు అడగచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వ్యవహారాలు ఆయనకు అసహనం తెప్పిస్తున్నాయి, అందుకని ఆయన అలిగారు కూడాను. అదేనండి ఆయన కోరిక ఏమిటి అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆయన ఇంట్లో వెలుగుతున్న కుంపటి గురించి మాత్రమే చర్చించుకోవాలి, ఆయన పేరు నిత్యము వార్తలలో మెదలుతూ ఉండాలి. ఇజ్రాయెలు హమాస్ వ్యవహారంతో ఈయన ఇష్యూ పక్కకెళ్ళిపోయింది. ప్రపంచ దేశాలు ఈయన మీద ఎంతైతే కాన్సన్ట్రేట్ చేయగలవో అంతే సమయం ఆ విషయం మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. దానికి తోడు మన అమెరికా ఏం చేసిందండి, 2 బోయింగుల నిండా దీపావళి బాణాసంచను ఇజ్రాయెలుకు సహాయం నిమిత్తం పంపింది. అదే అక్కడ ఆ ఇష్యూ జరిగి ఉండకపోతే అమెరికా ఆ దీపావళి సరంజామాను ఎక్కడికి పంపాలండి? ఆయన కోసమే కదా. ఆ సరంజామాను అమెరికా ఇజ్రాయెల్కు కాకుండా ఆయనకు ఇచ్చి ఉంటే కొంత అక్కడ వాడుకుని మిగిలింది చిన్న చిన్న రౌడీ ముఠాలకు అమ్ముకునేవారు కదా. ఆ సౌకర్యం మిస్ అయింది కాబట్టి ఆయన కోపం వచ్చింది, అందుకనే పశ్చిమ దేశాల మీద అలిగారు. మరి జెలెన్స్కీ గారిలాగే మన రాహుల్ గాంధీ గారు కూడా పెద్ద పెద్ద గొప్ప తెల్లతోలు దేశాల పార్లమెంట్లో మాట్లాడే అవకాశాన్ని మీరు ఆయనకు కల్పిస్తారా? అదేవిధంగా ఆయన చైనాతో ఒక ఎంఓయూ చేసుకున్నారు కదా చాలా నాళ్ల క్రితమే, ఆ ఎంఓయూను రాహుల్ గాంధీ గారు అమలు పరిచే అవకాశాన్ని ఆయనకు ఇస్తారా ఇవ్వరా? అదేవిధంగా ఇజ్రాయెలు పాలస్తీనా వ్యవహారంలో తమ సొంత మతానికి చెందిన వారికి అనుకూలంగా తీర్మానం చేయించుకున్నారు కదా, అందుకైనా ఆయనకు ఆ అవకాశం కల్పిస్తారా? అయినా కానీ సుమారు 10 సంవత్సరాలుగా
గోకుల్ చాట్లు, లుంబినీ పార్కులు వాటి ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా జనాలతో క్రిక్కిరిచిపోతున్నాయి. అటువంటి వారికి సరిగ్గా బుద్ధి చెప్పాలి అంటే ఈసారి రేపు రాబోయే 2024 ఎన్నికలలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలి. లేకపోతే కనుక గోకుల్ చాటు, లుంబినీ పార్కు మీ పక్కింట్లోకి రావు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మథోన్మాదంపై రామబాణం.